అందరికీ తెలిసిన విషయమే సడలింపు మినహాయింపు అనేది లాక్డౌన్కు మాత్రమే ఇచ్చింది కేంద్రం కరోనాకు ఏ మాత్రం కాదు ఇది ఒకలిస్తే వచ్చే మినహాయింపు కాదు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇస్తే వచ్చే సడలింపు కాదు మనకి మనం సెల్ఫ్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్తో వచ్చే సడలింపు ఇప్పుడు అది జరుగుతుందా అంటే ముమ్మాటికి జరగట్లేదు కరోనా విజృంభణ రోజు రోజుకి పెరిగిపోతుంది కరోనా మహమ్మారి వ్యాప్తి ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటోంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు పూర్తి స్థాయి లాక్డౌన్లు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయా పూర్తి స్థాయి లాక్డౌన్లు ఏర్పాటు చేసేందుకు మళ్ళీ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోబోతున్నాయా అయితే డిఫరెన్స్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కాదు ఈసారి తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోబోతున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఇందుకు నిదర్శనమే మిజోరాం స్టేట్ ఆల్రెడీ మిజోరాం ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది కీలక నిర్ణయం ప్రకటించింది తాజాగా అది ఏంటి అంటే జూన్ తొమ్మిదవ తేదీ నుంచి రెండు వారాల పాటు పూర్తి లాక్డౌన్ ఏర్పాటు చేయబోతున్నామని ఎందుకంటే మిజోరాం అనేది చాలా చిన్న రాష్ట్రం అని చెప్పుకోవాలి ముఖ్యమంత్రి జోరం తంగా అలాగే మంత్రులు అధికారులు పూర్తిగా దీని మీద చర్చించిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది చాలా చిన్న రాష్ట్రంగా చెప్పుకునే మిజోరాంలో క కరోనా విజృంభణ రోజు రోజుకి పెరిగిపోతోంది ఒక రకంగా తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదైనా సరే ఇప్పటివరకు రాష్ట్రంలో ఇరవై నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి అందులో అయితే ఒకళ్ళు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు ఇప్పటివరకు ఎవరు కరోనా బారిన పడి మృతి చెందలేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఇది అంటే పదకొండు లక్షల జనాభా ఉండే మిజోరాంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది ఇతర రాష్ట్రాల నుంచి మిజోరాంకు వచ్చిన ఐదుగురు వ్యక్తులకు తాజాగా కరోనా నిర్ధార అయింది ఐదు కేసుల్లో నలుగురు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చారు ఒకలేమో గుజరాత్ నుంచి వచ్చారు కరోనా సోకిన ఐదుగురులో ఇద్దరు మహిళలు ఉన్నారు మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య కూడా ఇప్పటికే రెండున్నర లక్షలు దాటింది ఏడు వేల నూట ముప్పై ఐదు మంది కరోనా రిన పడి దేశవ్యాప్తంగా మృతి చెందిన విషాద సంఘటన గురించి మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం అయితే ఇటువంటి నేపథ్యంలో చిన్న రాష్ట్రమైన మిజోరామే ఇప్పుడు రెండు వారాల పాటు పూర్తి స్థాయి లాక్డౌన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది వాస్తవానికి అక్కడ మరణాల సంఖ్య కూడా ఇంకా ప్రారంభం కాలేదు అయితే పదకొండు లక్షల జనాభా ఉన్న మిజోరామే ఆ డెసిషన్ తీసుకుంటే మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి మొత్తం నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న కేంద్ర ప్రభుత్వం దేశంలో నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది మళ్ళీ ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సర్క్యులర్ జారీ చేస్తుందా కరోనా విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి లాక్డౌన్లు విధించాల్సిందే మిజోరాం చూసి నేర్చుకోండి అనే పరిస్థితి ఏమన్నా వస్తుందా అదే కనుక జరిగితే మళ్ళీ ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవా ఈ కరోనాతో సహజీవనం చెయ్యండి అని చెప్పి లైట్ తీసుకోవడం అయినా వేరే ఆప్షన్ ఏదైనా ఉందా చూద్దాం